హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్లో మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇందులో మనము ఏపీపీఎస్సీ జైలుకు సంబంధించినటువంటి వివరాలు, అంతేకాకుండా గ్రామ వాలంటీర్లకు అటెండెన్స్ తప్పనిసరి అనే వివరాలను మనము ఈ క్లాస్లో చూడబోతున్నాము. సో లేచకుండా క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మొదటగా మనము జైలుకు సంబంధించి జూనియర్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. ఈ నెల 17 నుంచి జైలు పోస్టుల మెయిన్ పరీక్షలు. జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 17వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఏపీపీఎస్సీ సోమవారము ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఇవి జరగనున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఫిషరీస్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. వీరి ధృవపత్రాలను 4-5 తేదీల్లో పరిశీలించనున్నట్లుగా పేర్కొంది. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలు 5 పరిశీలన చేస్తారు అని చెప్పేసి తెలియచేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. అంతేకాకుండా వాలంటీర్లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కూడా ప్రభుత్వము ప్రకటించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లకు కూడా బయోమెట్రిక్ విధానంలో ప్రతిరోజు హాజరు తీసుకునే విధానాన్ని ప్రభుత్వము సోమవారం నుంచి అమల్లోనికి తీసుకువచ్చింది. గ్రామ వాలంటీర్లు ఇకపై ప్రతిరోజు గ్రామ సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్ ద్వారా తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు కోసము ప్రత్యేక యాప్ను కూడా రూపొందించినట్లుగా గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కన్నాబాబు సాక్షికి తెలియచేయడం అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఉదయము 5:30 వారి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించాలి. అంతేకాకుండా 5:30 to 8 వరకు కూడా సందర్శించి 9:30 ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా ఆఫీస్లోనే ఉండాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో, సో వారందరూ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే వారితో పని చేయించాల్సిన బాధ్యత అంతా కూడా ఎవరిపైన ఉంటుంది? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులపైనే ఉండే విధంగా కూడా ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం అనే విషయాన్ని కూడా మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము రెండు విషయాలు తెలుసుకున్నాము. జూనియర్ లెక్చరర్స్ పరీక్ష వివరాలు, గ్రామ వాలంటీర్లకు అటెండెన్స్ తప్పనిసరిగా, అంతేకాకుండా ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే అంశాలు కూడా మనము చూసాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్లో వచ్చే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ నెల 28 అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మంత్ ఎండ్లో. అంతేకాకుండా ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఈ మంత్ 21న సమీక్షా సమావేశం జరిగితే, సో సమీక్షా సమావేశంలో ప్రకటిస్తారా లేదా అనే అంశాలు కూడా తెలియాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ప్రకారము 21వ సమీక్షా సమావేశం ఉంటుంది. అందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని జాబులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అందితే మాత్రము తప్పకుండా దీనిపైన మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్లో ప్రతిరోజు కూడా గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని ప్రీవియస్ పేపర్లని పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా అందచేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసులు కూడా ఫ్రీగా అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో అంతేకాకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఫ్రీగా అందచేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరికి కూడా డబ్బులు చెల్లించి కొనుక్కొని అవసరం లేదు ఫ్రెండ్స్.
సో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇదే విధంగా మనము ఎడ్యుకేషన్ న్యూస్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి, సో టైం వేస్ట్ అనుకోకుండా 5 మినిట్స్ స్పెండ్ చేసి, సో ముఖ్యమైన వివరాలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడేవి చెప్తాను ఫ్రెండ్స్ నేను, ఓకేనా? సో టైం వేస్ట్ చేసే విధంగా చేయను ఫ్రెండ్స్, ఓకే? మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే క్లాసెస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు కనుక క్లాసెస్ ఫాలో కావాలనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, PDF లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.